హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యూచర్ మైండ్స్ టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాలీ ప్రైమ్లో సేల్ ఇన్వాయిస్ ప్రింట్ ఇచ్చేటప్పుడు పేపర్ సైజ్ A4 ఉన్నట్లయితే హైట్ అండ్ విడ్త్ మెజర్మెంట్ ఎంత ఉండాలి, డిఫాల్ట్గా ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా సేల్ ఇన్వాయిస్ ప్రింట్ ఇచ్చే ముందు ప్రింట్పై క్లిక్ చేసి దాని కిందన్న కాన్ఫిగరేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనం యూజ్ చేస్తున్న ప్రింటర్ నేమ్ చూపిస్తుంది. దీనిపై ఎంటర్ ఇవ్వడం ద్వారా పేపర్ సైజ్ అనేది చూడొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే పేపర్ సైజ్ A4 అని సెట్ చేయడం జరిగింది. ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ రావాలి. ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేద్దాం. గో టు ప్రింట్, సెలెక్ట్ కరెంట్ ఆర్ కంట్రోల్ పి, ప్రివ్యూ. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒకే ఇన్వాయిస్ 2 పేజెస్లో రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్వాయిస్కు సంబంధించిన హైట్ అండ్ విడ్త్ A4 పేపర్ సైజుకు తగ్గట్లు ఎంత ఉండాలి, ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ రావాలి. ఇక్కడ ఉన్న కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేస్తే ప్రింటర్కు సంబంధించిన సెట్టింగ్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో హైట్ అండ్ విడ్త్కు సంబంధించిన ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో కనిపించినప్పుడు షో మోర్పై క్లిక్ చేస్తే హైట్లో ఉన్న మరికొన్ని ఆప్షన్స్ అనేది మనం చూడొచ్చు. హైట్ ఆఫ్ నార్మల్ ఇన్వాయిస్పై ఎంటర్ ఇచ్చి సైజ్ 11.5 అని తీసుకోవాలి. తర్వాత విడ్త్ ఆఫ్ నార్మల్ ఇన్వాయిస్ కూడా 8.5 అని ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్కేప్ ఇచ్చి ప్రీవ్యూ చూద్దాం. చూశారు కదా, ఇన్వాయిస్ అనేది ఒకే పేజ్లో సెట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా హైట్ అండ్ విడ్త్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఈ విధంగా హైట్ అండ్ విడ్త్కు సంబంధించిన సైజ్ అనేది ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం కదా. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో టాలీకి సంబంధించిన మరో టాపిక్ గురించి తెలుసుకుందాం.